పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో టైం పాస్ మార్గాలు మారుతున్నాయి. ఇందులో కొన్ని ఎంజాయ్మెంట్ ఇస్తుంటే ఇక మరికొన్ని జనాల్ని బానిసలుగా మార్చుకుంటున్నాయి. ఆ అడిక్షన్తో ప్రాణాలు కోల్పోతున్న, జీవితాలు నాశనమవుతున్న, జనం మాత్రం మారడం లేదు. ఇది ఒక ప్రాంతానికో దేశానికో ఉన్న సమస్య కాదు, యావత్ ప్రపంచానికి శనిలా దాపురించిన వైరస్ అది. అది ఉద్యోగాలు ఊడగొడుతోంది, పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతోంది, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ బానిసల్ని చేస్తోంది. ఏంటి సార్ గడ్డం పెంచారు? క్లబ్లో ఫెయిల్ అయితే గడ్డం పెంచక జిమ్కెల్ సిక్స్ ప్యాక్ చేయమంటావా? ఎంతో మంది ప్రాణాలు తీస్తోంది, జనాన్ని పిచ్చోళ్లను చేస్తోంది. ఆజ్ కా జమానా సోషల్ యాప్స్ కా దివానా. అవును, ఇది 100% నిజం. ప్రస్తుతానికి ప్లేస్టోర్లో ఉన్న సోషల్ వీడియో మెసేజ్ యాప్స్ లో టిక్టాక్ ది కింగ్ ప్లేస్. చైనాకు చెందిన ఈ యాప్ కు ప్రపంచంలో అందరికంటే భారత్లోనే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. షార్ట్ వీడియో మెసేజ్ యాప్ అయిన టిక్టాక్ చేస్తోన్న హల్చల్ అంతా ఇంతా కాదు. దాదాపు ఇలాంటి కంటెంట్తోనే లైక్, వీగో వంటి కుప్పలు తెప్పలు యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ప్లేస్టోర్ నుంచి టిక్టాక్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇన్స్టాల్ చేయగానే కుప్పలు తెప్పలుగా షార్ట్ వీడియోస్ వచ్చి పడుతుంటాయి. జాతి, కుల, మత, ప్రాంత, వయో, లింగభేదం లేకుండా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క టిక్టాక్ యూజర్ దీనికి అడిక్ట్ అవుతున్నారు. టిక్టాక్ లో వీడియోలు చూసి తాము కూడా లాగిన్ అయి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఇక వీటిలో వచ్చే లైక్లు, మెసేజ్లతో యూజర్లు మరింతగా రెచ్చిపోతున్నారు. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. సోషల్ వీడియో యాప్ టిక్టాక్ విషయంలోనూ అదే జరుగుతోంది. టిక్టాక్ వీడియోలు చేయాలన్న అడిక్షన్ పీక్ స్టేజ్ కు చేరుతోంది. దీనితో ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఉద్యోగులు ఆఫీసుల్లో పనులు చేయడం మానేస్తున్నారు. పచ్చటి కాపురాల్లో చిచ్చు రగులుతోంది. విద్యార్థులు చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. మీరు జుట్టల గాలి కుదలేకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. ఇడియట్. థాంక్స్. ఆఫీసులు, ఇళ్ళు, రోడ్లు, క్లాస్ రూమ్స్, ఎక్కడైనా సరే ఏదో వీడియో తీసి అప్లోడ్ చేయడం, ఎన్ని వ్యూస్ లైక్లు వస్తున్నాయా అని ఎదురు చూడటం అడిక్షన్ గా మారుతోంది. గంటలకు గంటలు మొబైల్లోనే గడపడం వల్ల టైం వేస్ట్ కావడంతో పాటు మానసికంగా, శారీరకంగాను ఇబ్బందులు తెచ్చిపెడుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. టిక్టాక్ వీడియోల్లో అశ్లీల కంటెంట్ కూడా అధికంగా ఉంటోంది. హద్దులు మీరి కొందరు మహిళలు చేస్తోన్న వీడియోలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంటున్నాయి. టిక్టాక్ లో వీడియోలు పెట్టొద్దని భర్తలు మందలిస్తే భార్యలు ఆత్మహత్యలకు దిగిన ఘటనలు, కోకొల్లలు. మరికొందరు అత్యుత్సాహవంతులు టిక్టాక్ లో లైక్లు పెరగాలని సాహసాలకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రెండు వేల 2016లో బైట్ డాన్స్ అనే చైనీస్ ఐటీ కంపెనీ టిక్టాక్ యాప్ను రూపొందించింది. గత ఏడాదిగా విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పాపులారిటీని అధిగమించి ట్రెండింగ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా టిక్టాక్ వినియోగదారుల్లో అధిక శాతం ఇండియన్లే. టిక్టాక్ మొత్తం కస్టమర్లలో భారత్లోనే 39% మంది ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. టిక్టాక్పై మొదటి నుంచి వివాదాలు ఉన్నాయి. అశ్లీల చిత్రాలు, మతపరమైన విద్వేషాలు, హింసను ప్రేరేపించేలా కొందరు వీడియోలను రూపొందిస్తున్నారు. మొదట్లో కొందరు మెచ్చుకోవడంతో ఫేమస్ అవుతున్నామని మరిన్ని వీడియోలు పెడుతున్నారు. టిక్టాక్లో సెలబ్రిటీలుగా మారిన వాళ్లలా అవుదామన్న ఉద్దేశంతో ఎలాంటి వీడియోలకైనా తెగిస్తున్నారు. దాంతో టిక్టాక్ను నిషేధించాలని డిమాండ్ వచ్చింది. కొద్ది కాలం పాటు ఆ యాప్ను నిలిపివేశారు. కానీ ఆ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మళ్లీ అనుమతి వచ్చింది. అలా ఈ టిక్టాక్ మానియా సోషల్ వైరస్గా మారి జనాల మెదళ్లలోకి తీవ్రంగా వ్యాపిస్తోంది.
ఉండే పిచ్చే.